వెల్కమ్ టు S90 న్యూస్. S90 రిపోర్టర్ బోడగిరి కిషన్. రాజ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ నేతల నిరసన. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందన్, నగర మేయర్ అనిల్ కుమార్లు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు, నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. September 1 జరిగే కోఆప్షన్ సభ్యుల ఎన్నికను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించవద్దని డిమాండ్ చేశారు. నేరుగా కౌన్సిల్ హాల్లోనే ఎన్నిక నిర్వహించాలని కోరారు. ఎమ్మెల్యే, మేయర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తమకు అనుకూలంగా ఉన్నవారికే రహస్యంగా పదవులు కట్టబెడతామని సూచిస్తున్నారని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఒక ఎలక్షన్ జరిగిందనంటే అది సీక్రెట్ బ్యాలెట్ ద్వారా కానీ లేకపోతే ఆయన రేజ్ చేసి కానీ మరి ఆ విధంగా ఎలక్షన్ పెడతారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేని విధంగా ఈ రామగుండం కార్పొరేషన్లో మరి టెలికాన్ఫరెన్స్ ద్వారా పోస్టు మెంబర్ ఎన్నుకునే ప్రక్రియ చేస్తున్నారు. దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. దానికి మేము ఈ ఎలక్షన్ ఆపేయాలని చెప్పి, సీక్రెట్ బ్యాలెట్ పెట్టాలని చెప్పి మేయర్ గారికి నిధిపత్రం సమర్పించడం జరిగింది. గౌరవనీయులు కమిషనర్ గారికి మరి చెప్పడం జరిగింది. కమిషనర్ గారు చెప్పినంత ఏమంటారు అంటే, మేము ఇచ్చిన డేట్ లో కంప్లీట్ చేయాలని చెప్పి మా గైడ్లైన్స్ వచ్చినాయంటే, మరి భారతదేశం ఎక్కడన్నా ఈ వీడియో కాన్ఫరెన్స్ కానీ టెలికాన్ఫరెన్స్ ద్వారా కానీ మరి మీటింగ్ ఎలక్షన్ పెట్టాలని చెప్పి ఎక్కడన్నా వచ్చిందా అని చెప్పి అడిగితే కూడా మాకు అదేం చేశారు, కోవిడ్ అని చెప్పి ఒక బూచి చూపెట్టి ఈ విధంగా చేస్తున్నాం. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. మేము ఎందుకంటే కోవిడ్ ఉంటే సీక్రెట్ బ్యాలెట్ పెట్టమని చెప్తున్నాం. మరి పొద్దున 10 గంటలకు స్టార్ట్ చేసిన 5 గంటలకు స్టార్ట్ 5 గంటల వరకు అయిపోతుంది. 50 మంది కార్పొరేటర్లు వారికి అనుకూలంగా వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. వాళ్ళు కేవలం ఓడిపోతారనే భయంతోనే మేయర్ గారు, ఎమ్మెల్యే గారు ఈ విధంగా ఈ ప్రక్రియ చేస్తున్నారు. దయచేసి ప్రజలంతా కూడా రామగుండం కార్పొరేషన్ ప్రజలంతా కూడా చిచి అనే పరిస్థితి తీసుకొచ్చుకోకండి. టీఆర్ఎస్ పార్టీ అధికారులు, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే గారు కానీ, మేయర్ గారు కానీ, మరి కమిషనర్ గారు కానీ, ఎందుకంటే ఎలక్షన్ అనేది ఓటింగ్ ద్వారానే ఎన్నుకోవాలి కానీ ఈ విధంగా దొంగచాటును ఎన్నుకునే ప్రక్రియ చేస్తున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ పక్షాన మా కార్పులు అందరూ కూడా ఖండిస్తున్నాము. మేము రామగుండం ప్రజలంతా కూడా గమనించాలి. దయచేసి దీన్ని సీక్రెట్ ఓటింగ్ పెట్టాలని చెప్పి కూడా ప్రజలంతా కూడా కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కూడా కోరుకుంటున్నాం. ఇప్పటికైనా రేపు జరగబోయే ఎలక్షన్ ఆపి సీక్రెట్ బ్యాలెట్ ద్వారా కానీ లేకపోతే అంత పెద్ద హాల్ ఉన్నది హాల్లా కానీ మరి ఎంట్రీ చేసే విధంగా కూడా పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎమ్మెల్యే గారు, మేయర్ గారు ఈ విధంగా ప్రక్రియ మానుకోవాలని చెప్పి లేకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి ఈ విధంగా హెచ్చరిస్తున్నాము.